అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధన్యా ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బ్రెడ్ పకోడా. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానాన్ని చూద్దాం. బ్రెడ్ పకోడాకు కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, శనగపిండి, శనగపిండి 250 grams తీసుకున్నాను, కొద్దిగా పసుపు, 2 చిటికెళ్ళు వంట సోడా, 1 పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా కారం, తగినంత సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర తరుగు. దీని తయారీ విధానాన్ని చూద్దాం. పిండిని కలుపుకుందాం. ముందుగా పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, చిటికెడు పసుపు, కొద్దిగా వంట సోడా, హాఫ్ టీ స్పూను కారం. కొంచెం అల్లం పేస్ట్. రుచికి సరిపడా సాల్ట్. అంతా పట్టేటట్టుగా కలుపుకుందాం. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బజ్జీల పిండిలాగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. పిండిని పక్కన పెట్టుకొని పుదీనా పేస్ట్ తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, 1/2 కప్పు కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కొద్దిగా జీలకర్ర 1/2 టీ స్పూన్ జీలకర్ర. వీటన్నిటిని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా పుదీనా పేస్ట్ని ఈ బ్రెడ్ స్లైసెస్కి అప్లై చేసుకుందాం. సైడ్స్ అన్ని కట్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని బాగా హీట్ ఎక్కేదాక ఇన్ని హీట్ చేసుకుందాము. బాగా హీట్ ఎక్కాలండి. హీట్ ఎక్కిన తర్వాత వీటిని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుని బ్రెడ్ పీసెస్ ఈ విధంగా డిప్ చేసుకొని కడాయిలో వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మీడియం మంట మీద వీటిని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకోవాలి. విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. దీన్ని టమాటా కెచప్ తోటి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది వేడివేడిగా కూడా తింటే బాగుంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.